మూడు నెలల క్రితం మలయాళీ హీరోయిన్ భావన తనను కొందరు కిడ్నాప్ చేసి వేధించి అసభ్యంగా ఫోటోలు తీశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ ఇన్సిడెంట్ ను ముందు మామూలు వేధింపుల కేసుగానే అందరూ అనుకున్నారు. చివరికి ఇది చేయించింది మలయాళం స్టార్ హీరో దిలీప్ అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. పోలీసులు అతడి చుట్టూ ఉచ్చు బిగించి కటకటాల వెనక్కి పంపారు. రీసెంట్ గా మరో మలయాళ నటి మైథిలి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ తనను అసభ్యంగా ఫోటోలు తీసి ఆన్లైన్ లో పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ దాదాపు 10 ఏళ్లుగా నటి మైథిలికి తెలిసిన వ్యక్తే. తనకు పెళ్లైందనే విషయం దాచిపెట్టి ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. చివరకు ఈ విషయం తెలిసిన ఆమె అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెను అసభ్యంగా తీసిన న్యూట్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను కోరినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోలు నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. ఆమె ఆ బెదిరింపులను లెక్క చేయకపోవడంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి అక్కడ వైరల్ గా మారాయి. దీంతో నటి మైథిలి దీనిపై ఎర్నాకులం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ నెట్వర్క్ సైట్లలో పెట్టి అవి స్ప్రెడ్ అవ్వడం వెనుక కొంతమంది ఉన్నారని, వారిని అరెస్టు చేస్తామని అక్కడి పోలీసులు ప్రకటించారు. సాధారణంగా వేధింపుల పర్వం మొదలు పెట్టగానే మహిళలు భయపడిపోతుంటారు. అలా కాకుండా తమకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి పోరాటం మంచి పరిణామం అనే చెప్పాలి. ఈ దిశగా ముందు మలయాళ నటీమణులు ముందడుగు వేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.